తొమ్మిది చూసి నాకు వస్తారు మూడు అప్ప ఆయన అందరి తిరిగి న్యాయం పడవచ్చు 93 దొరకండా 93 రావాలి తర్వాత అన్న తర్వాత క్లియర్ గా అదొక్కటి మాత్రం కనిపించకుండా ఫోటో తీసుకోమని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదైనా కదా అందరూ ఈ ఎన్నికల్లో నా స్వగ్రామైనటువంటి రుద్రేంగిలో కుటుంబంతో అందరం కలిసి కుటుంబ పిల్లలతో కలిసి నా ఓటాకుని ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. ఈ పోలింగ్ సరళి బట్టి చూస్తే వేములవాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయ అవకాశాలు విజయం ఖాయమన్న మాట చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అవినీతి అక్రమాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గద్దె దించాలి, పేద బడుగు పల్లెల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడి కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావని చెప్పని 3 మాసాల నుంచే ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది నేటి నిజమైంది. ఈ ఓట్ల ఏదైతే ఆయా గ్రామాలు చదువుతున్నటువంటి వార్తలు బట్టి అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చేయిగుర్తు వైపే మొగ్గు చూపుతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల పట్ల నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది. వేములవాడలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ప్రధానంగా వేములవాడలో అయితే మేము కార్నర్ మీటింగ్లో అదేవిధంగా గడప గడప కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ప్రజల దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా గత 30 సంవత్సరాలు మీ ప్రజల కష్టాలు పాల్పంచుకున్న బిడ్డని నేను ఓవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల నుంచి ఒకవైపు ఉన్నా అటువైపు జమీందారు వ్యవస్థ సంబంధించిన ఎన్నికలకు మూడు నాలుగు మాసాల ముందు వచ్చినట్టు కొత్త మొక్కలు కాబట్టి ఈసారి మాకు అవకాశం ఏమి చెప్పినాం. దాంతోపాటు ప్రధానంగా తీసుకెళ్ళిందంటే దొరల గడిలను బద్దలు కొట్టాలంటే జమీందారుల పాలు చరమగీతం పాడాలంటే ఈసారి మీరందరూ కూడా చేతు గుర్తు ఓటేయాల్సిందని చెప్పండి. నాతో సహా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఇదే అప్పీల్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. అది ప్రజా బ్రాహుళ్యులకు బాగా వెళ్ళింది. వాస్తవంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ వచ్చిన తర్వాత నెరవేర్తలేదు కాబట్టి ఈసారి ప్రజలందరం కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా మా 6 గ్యారంటీలు మహాలక్ష్మి ప్రతి మహిళకు 25 వేలు ఇస్తాను, 5 వేలకి సిలిండర్ ఇస్తాను, ఏదైతే ఆ మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ, రైతు భరోసాలో 2 లక్షల రుణమాఫీ, 2200 క్వింటాల్ మధ్య 5 క్వింటాల్ బోనస్ కల్పిస్తామన్నాం, అదేవిధంగా 1500 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామన్నాం, ఈరోజు గృహజ్యోతిలో 200 యూనిట్లోపు ఇంటి కరెంటు బిల్లు మాఫ్ అన్నాం, 5 లక్షల రూపాయలు డబ్బు ఇందిరం ఇల్లు ఇస్తామని చెప్పనేది, యువ వికాస ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం, చేయూత 2016 పెన్షన్ 4 వేలు ఇస్తాం. ఈ 6 గ్యారంటీలు కూడా ప్రతి పేదవాడి కుటుంబానికి కనెక్ట్ అయ్యే విధంగా, ప్రతి పేద ప్రజల కుటుంబాలు కనెక్ట్ అయ్యింది కాబట్టి ఈసారి పేద ప్రజలు అభివృద్ధిలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పిన ఆలోచనతోనే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిన చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఈ ఎన్నికల్లో నా స్వగ్రామైనటువంటి రుద్రేంగిలో మా స్వకుటుంబ సపరివారంగా అందరం కూడా వచ్చి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ
विजयावकाश उपनी नमक चुप्तना इकड़ कांग्रेस पार्टी एमएलए गेलों पटू प्रभुत्व खाएं सदर्भ में।